నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్నకు చెప్పుకుందాం అనే కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు అంశాలను వివరించిన మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు వినికొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రంగారావు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఎన్ఎస్పి స్థలం పరిశీలన మాల మహానాడు వినికొండ నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షుడి కొమ్మతోటి పౌలు తొలగింపు మీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్పాల్ ప్రజల సమస్య పరిష్కారానికి జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని లాంచ్ చేశారు ఈ లాంచింగ్ కార్యక్రమానికి వినికొండ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మిగిలిన సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ లో హాజరయ్యారు అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్నకు చెబుదాం కార్యక్రమ సందేశాన్ని అందించారు ప్రజల సమస్యల పరిష్కారానికి 1902 నంబర్ కు ఫోన్ చేయాలని ఫిర్యాదు చేసిన సమస్య స్టేటస్ ను ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులు ట్రాక్ తెలుసుకునేలా రూపొందించడం జరిగిందని సూచించారు ఈ విషయాన్ని చైర్మన్ కమిషనర్ మీడియా ముందు వెల్లడించారు సమస్యలు పరిష్కరించి వారి ముఖాలలో చిరునవ్వులు చూడాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిపారు అందరికీ నమస్కారం ఇవాల మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్నకు చెప్తాం ప్రోగ్రామ్ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది మేమందరం చూసాము దీంట్లో ముఖ్య ఉద్దేశం మన చేతుల్లో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే అంటే మనకి అవకాశం లేనివి చేసుకోలేనివి ఏమైనా ఉంటే అవి జగనన్న చెప్తాం వాళ్ళకి ఒక ఫోన్ చేసి 1902 కి ఫోన్ చేసి అక్కడ విన్నవించుకోవచ్చు ఒక ప్రతినిధి మనకి మన సమస్యను రికార్డ్ చేసుకుంటారు తర్వాత మనకి వైఎస్ఆర్ ఐడిని క్రియేట్ చేస్తారు యువర్ సర్వీస్ రిక్వెస్ట్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనకి ఆ సమస్యని దాంట్లో ఉంచి దాని ఎంత దూరం వచ్చింది సత్వరం పరిష్కారం చేసేది మనకి ఎస్ఎంఎస్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది తర్వాత మన సమస్య పరిష్కారం అయిన తర్వాత మన అభిప్రాయము చెప్పవచ్చు దాంట్లో ఈ రకంగా మనకి ఏ సమస్యలైనా మనకందరికీ తెలుసు మన ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థలు ఆ 4 వ్యవస్థల్లో ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఈ వ్యవస్థల్లో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇలా అర్జీ పెట్టుకొని పరిష్కారం చేసుకోవచ్చు ఇంకా మన పథకాలు చాలా పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి 1, 2, 4, 5 ఇలాగా చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఎవరికైనా వాళ్ళకి అర్హత ఉండి పథకాలు అందకపోతే దాని పట్ల కూడా మనం అర్జీ పెట్టుకోవచ్చు వెంటనే పరిష్కారం జరుగుతుంది ఈ రకంగా మనకి ఏ రకంగా మనం జనరల్గా మన సమస్యలు వస్తే మన తల్లిదండ్రులకో అన్నలకో తమ్ముళ్ళకో ఎవరో ఒకరికి విన్నవించుకొని పరిష్కారం దిశగా మనం వెళ్తుంటాము వాళ్ళ కుదరని రూపంలో కూడా మన జగనన్న ఈ ప్రోగ్రాం లాంచ్ చేశారు అంటే మన అన్న తమ్ముడు అక్క అమ్మ నాన్న అందరికీ ప్రతిరూపము మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అండగా ఉన్నప్పుడు మనకు సమస్యలు ఏముండవు ఒకవేళ ఉంటే ఇవన్నీ మనం ఈ వ్యవస్థని సద్వినియోగపరుచుకొని అందరికి సమస్యల నుంచి దూరం అవుతారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈరోజు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఒక గ్రీవెన్స్ రిక్వెస్ట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అనుసంధానం చేస్తూ ఇవాళ మనకి ప్రారంభోత్సవం చేసి ఉన్నాడు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఏదైనా సరే ప్రజలకు ఎంతవరకు మనం సేవ చేస్తాం అనేది చాలా ముఖ్యం ఇందులో సో జగనన్నకు చెబుదాం ఆయన పేరుతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటం చాలా వరకు ప్రజల్లో కూడా ముఖ్యమంత్రి చెబుతున్నట్టు ఫీలింగ్లో హ్యాపీగా ఉంటారు సో అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు స్పందన ఏదైతే మనం గతంలో చేసుకున్నాం
దాని కొంచెం కొంచెం ఇన్నోవేటివ్ గా డిజిటల్ గా సఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి డిజిటలైజేషన్ చేశారు. ఇందులో మనం పిటిషన్ మన అర్జి దాఖలు చేసిన దగ్గర నుంచి అర్జిదారుడికి మెయిల్ జరిగేంత వరకు అంటే ఆయన యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది ప్రజల అర్జిదారులకి. సో ఎవరైనా అర్జిదారులు వారి యొక్క సమస్యని ఏ స్థాయిలో సరే దాఖలు చేస్తే అది ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి వచ్చినట్టుగా మేము దాన్ని ఫీల్ అయ్యి మ్యాక్సిమం ఆర్థికంగాను ఆర్థికేతరంగాను అన్నీ కూడా మ్యాక్సిమం సమస్యలు పరిష్కారం చేయడానికి పిఎం యూనిట్ అంటాం దీన్ని. ఆ యూనిట్ తరఫున మేమందరం కూడా ఇట్లా వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మా శక్తివంతం లేకుండా అధికారుల తరఫున మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం ప్రజలకి. సో ఏదైనా ఎక్కడైనా సరే సమస్య ఉన్నప్పుడు మనకి మున్సిపాలిటీ పరిధిలో పట్టణం ప్రజలకు తెలియజేసినామనగా మేము ఒక నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్కి మీరు తెలియజేసిన దానికి అడ్రస్ దొరుకుతుంది. దానికి నెంబర్ వచ్చేసి 1902 నెంబర్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను 1902 ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన మీ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఇందుమూలం మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని డిస్టిక్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రంగారావు ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బుచ్చిబాబుతో కలిసి రంగారావు మాట్లాడుతూ తనిఖీలలో తొలుత వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న వారితో మాట్లాడగా అంతా సవ్యంగానే ఉన్నట్లు చెప్పారన్నారు. వైద్యశాలలో సదరన్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో క్రింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదుపై నేడు వైద్యశాలను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిబ్బందిని హెచ్చరించామని, మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వివరించారు. వైద్యశాల ఏ గ్రేడ్ సాధించడం పట్ల వైద్యశాలను జిల్లా కలెక్టర్ కూడా అభినందించారని, ఇలాగే వైద్యశాలకు మంచి పేరు ఉండేలా సిబ్బంది పనితీరు ప్రదర్శించాలని సూచనలు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ సూచనలతో వినుకొండలో ఎన్ఎస్పీ స్థలం పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. నమస్తే అండి, నేను నా పేరు డాక్టర్ బివి రంగారావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్, పల్నాడు డిస్ట్రిక్ట్ అండి. నేను ఇవాళ వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత హాస్పిటల్ మొత్తం అన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది. అందరూ డాక్టర్స్ విధుల్లో ఉన్నారు, అలాగే సిబ్బంది కూడా ఉన్నారు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఎంసీహెచ్ విభాగాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ ఆపరేషన్ చేసిన పేషెంట్స్ని విచారించగా వాళ్ళ ఆసుపత్రిలో సేవలు అన్నింటి కూడా బాగానే అందిస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి భోజన సౌకర్యం గురించి అడగడం జరిగింది. వాళ్ళకి భోజనం బయట కాంట్రాక్టర్ అందుబాటులో లేనప్పటికీ బయట హోటల్ నుంచి భోజనం తెప్పించి తెప్పిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా నేను చూడడం కూడా జరిగింది. అలాగే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వారు కూడా ప్రతి 9-9 తారీఖున ప్రతి నెల 9 తారీఖున ఉచితంగా భోజనం ఏర్పాటు కూడా ప్రతి గర్భిణీ స్త్రీలకు కూడా జరుగుతుందని చెప్పేసి చూడడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎన్బిఎస్ విభాగాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఎన్బిఎస్ విభాగాన్ని మాత్రం తప్పకుండా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అక్కడ వచ్చేసి ఎన్బిఎస్ విభాగంలోకి పుట్టిన పిల్లల్ని ఎన్బిఎస్ విభాగంలో ఉంచితే వాళ్ళకి కామెర్లు ఇలాంటి చిన్న చిన్న జబ్బులకి కూడా మనం ట్రీట్మెంట్ ఇక్కడే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల వైద్యులు ఉన్నారు కాబట్టి ఆయనకి తప్పకుండా ఈ ఎన్బిఎస్ విభాగాన్ని ఇంప్రూవ్ చేసి పిల్లల్ని ఇక్కడ ఉంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి జనరల్ సర్జన్ డాక్టర్ని కూడా మాట్లాడడం జరిగింది. జనరల్ సర్జన్ డాక్టర్స్ చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు. కానీ జనరల్ సర్జన్ అనస్థీషియా డాక్టర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, అందరు స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు కాబట్టి హైడ్రోసీలు హెర్నియా లాంటి ఆపరేషన్లు కూడా ఎప్పుడే చేయాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. తప్పకుండా చేస్తానని చెప్పారు. రక్త పరీక్షలు చూస్తే రక్త పరీక్షలు టార్గెట్ మించి చేస్తున్నారు. అందువల్ల ఇద్దరే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అయినప్పటికీ అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో డాక్టర్స్కి సహకరించి వాళ్ళకి ఎమర్జెన్సీగా అత్యవసరంగా రిపోర్ట్లు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే పాత బిల్డింగ్ అన్నీ కూడా డిస్మేంట్ చేయబోతున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మేనిఫోల్డ్ని మెయిన్ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయడం చెప్పేసి సూచన చేయడం జరిగింది. అలాగే నాడు నేడు విభాగం కింద కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో దాదాపు పూర్తయింది. 95% వర్కులు పూర్తయిపోయినాయి. చిన్న చిన్న మైనర్
వర్క్స్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేసినట్లయితే బిల్డింగ్ ని మనం ప్రారంభించుకొని పేషెంట్స్ కి సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది కంజెస్టెడ్ గా ఉంది సరిపోవడం లేదు చిన్న చిన్న అవసరాలన్నీ కూడా నాకు లిస్ట్ ఇవ్వమని చెప్పేసి సూపరింటెండెంట్ ని ఆదేశించడం జరిగింది దాని ప్రకారం నేను ఈ ఇంజనీరింగ్ అధికారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి వీలైనంత త్వరలో ఆ భవనాన్ని ప్రారంభించి పేషెంట్స్కి అందుబాటులోకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను తెలియజేయడం జరిగింది మరి అట్లాగే ఎక్స్రే విభాగంలో కానీ ఎందుకంటే తర్వాత అన్నింటిలో కూడా టార్గెట్ మించి వస్తున్నాయి అందువల్ల ఈ హాస్పిటల్ ఏ గ్రేడ్ హాస్పిటల్గా ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ అవర్ స్టేట్ ఏపీ స్టేట్లో ఉంటుంది ఈ సేవలని అన్నింటినీ గుర్తించి మనము ఈ మధ్యకాలంలో పల్నాడు జిల్లా ప్రారంభ దినోత్సవం ఏప్రిల్ 4 జిల్లా కలెక్టర్ గారు సపరేట్గా డాక్టర్ గారికి ప్రశంసా పత్రాన్ని ఇవాళ బెస్ట్ సిఎస్సికి ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది మరి తర్వాత వచ్చేసి ఇక్కడ సదరం సర్టిఫికేట్స్ తర్వాత బర్త్ సర్టిఫికేట్స్లో చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి నాకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది ఆ కంప్లైంట్స్ మూలకంగా నేను ఇవాళ ఆకస్మికంగా రావడం జరిగింది అది కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న ఏదో కరెక్షన్స్ అవి కొద్దిగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అవి కూడా ఎట్టి పరిస్థితులు జరగకూడదని చెప్పేసి కఠినంగా ఆదేశించడం జరిగింది కింది స్థాయి సిబ్బంది కానీ ఎవరైనా కూడా తీసుకోవద్దండి పేషెంట్స్ ముందే వికలాంగులు వాళ్ళు చాలా నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఏదో పెన్షన్ కోసం వస్తారు దానికోసం సర్వీడ్ మన దగ్గర అలాంటి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కఠినంగా చూడడం కఠినమైన అవసరమైతే కఠినమైన శిక్ష విధించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకెప్పుడు అలాంటివి జరగకుండా చూస్తారని సూపరింటెండెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే బర్త్ సర్టిఫికేట్స్ కూడా ఫెయిల్గా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే ఇక్కడ కావాల్సినటువంటి ఇక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అవసరమైనట్టు పంపిస్తామని చెప్పడం జరిగింది కలెక్టర్ గారి సమావేశంలో ఏపీ హాస్పిటల్ డాక్టర్ సూపరింటెండెంట్తో సమావేశం జరిగినప్పుడు ఇక్కడ సిబ్బంది కొరతగా ఉందని చెప్పేసి సూపరింటెండెంట్ గారు తెలియజేశారు అందుకు కలెక్టర్ గారు వెంటనే స్పందించి అవసరమైన సిబ్బంది ఇద్దరు ముగ్గురు స్టాఫ్ నర్సెస్ కానీ ఎంఎన్ నర్సులు కానీ మీకు అవసరమైనట్టయితే ఆరోగ్యశ్రీలో వాళ్ళని నేరుగా అపాయింట్మెంట్ చేసుకోవడానికి కన్సాలిడేటెడ్ పే కింద అడ్హాక్గా అపాయింట్మెంట్ చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ వివరాలు సూపరింటెండెంట్ కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది పేషెంట్స్కి కేర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ జరగకూడదనేటువంటి ఒక లక్ష్యంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేరుగా అపాయింట్ చేసుకోవడానికి కూడా వీలు కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ సెంట్రల్లీ లొకేటెడ్ హాస్పిటల్ తర్వాత మెరుగైన వైద్య సేవలు అద్భుతమే కాబట్టి తర్వాత ఈ నల్లమల ఏరియా ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ 30 ఆసుపత్రి సరిపోవడం లేదు దీని స్థాయిని పెంచాల్సిన అవసరం ఉంది 100 ఆసుపత్రిగా దీన్ని ఇంప్రూవ్ అప్గ్రేడ్ చేయమని చెప్పేసి మన శాసనసభ్యులు గౌరవనీయులు బల్ల బ్రహ్మనాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి మీ సమావేశం రోజు ఆయన మెమరాండం ఇవ్వడం జరిగింది దాని మేరకు కలెక్టర్ గారు మేము అందరం కలిసి గవర్నమెంట్కి రికమెండ్ చేసి పంపించడం జరిగింది దానికి గాను స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఎన్ఎస్పి దగ్గర హైవే పక్కన ఎన్ఎస్పి పక్కనే ఇవ్వడం జరిగింది ఒక 5 సైట్ కేటాయించారు అయితే ఎన్ఎస్పి అధికారుల నుంచి మనకు క్లియరెన్స్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది హ్యాండ్ ఓవర్ చేయగానే 100 ఆసుపత్రికి శంకుస్థాపన కూడా చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి తెలియజేశారు ఇంకా ఆ విధంగా మనకొండ ప్రాంతానికి 100 ఆసుపత్రితో పాటుగా ట్రామా కేర్ హాస్పిటల్ ఒకటి తర్వాత డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి ప్రతిపాదన చేశాం డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోరారు దాని ప్రకారం డయాలసిస్ సెంటర్ కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది అలాగే ఇది హైవే రోడ్లో ఉంది కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ట్రామా కేర్ సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అది కూడా మేము కలెక్టర్ గారు మేము కలిసి ప్రతిపాదన గవర్నమెంట్కి పంపించడం జరిగింది 100 ఆసుపత్రితో పాటు ట్రామా కేర్ సెంటర్ డయాలసిస్ సెంటర్ కూడా మనకు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో డాక్టర్స్ సిబ్బంది అందరూ కలిసి పనిచేసినట్టయితే 100 ఆసుపత్రికి మేము రికమెండ్ చేశాం కాబట్టి దానికి న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని డాక్టర్స్ని కూడా అందరినీ ఆదేశించడం జరిగింది వాళ్ళు కూడా అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని చెప్పేసి ఇంకా మనకు 100 ఆసుపత్రి ఏంటంటే 24 డాక్టర్స్ హాస్పిటల్లోనే ఉంటారు అప్పుడు డ్యూటీ డాక్టర్స్ ఇక్కడే ఉంటారు 24 అదే కాకుండా అన్ని రకాల స్పెషలిస్టులు రేడియాలజిస్టు తర్వాత ఫిజిషియన్ మరి ఇంకా వచ్చేసి సైకియాట్రీ డాక్టర్స్ ఇలాంటి డాక్టర్స్ అందరూ కూడా అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వస్తారు కాబట్టి ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేయాలి థ్యాంక్ యూ
వీడికొండ నియోజకవర్గ మాల మహానాడు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మాల మహానాడు వీడికొండ నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షుడిగా కొమ్మతోటి పౌలును మాల మహానాడు కమిటీ నుండి తొలగించినట్లుగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్ పాల్ తెలియజేశారు. ఈ నిర్ణయం నియోజకవర్గ నాయకులతో మండల నాయకులతో చర్చించిన తరువాత తీసుకోవడం జరిగిందని తెలిపారు. కొమ్మతోటి పౌలు అనే అతను మాల మహానాడు కమిటీ యొక్క పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసిందని, అందువలన కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేశారు. కొమ్మతోటి పౌలుకి ఎటువంటి సంబంధం లేదని, ఇక నుండి పనిచేసే వారు కూడా జాగ్రత్తగా పనిచేయాలని, కులం కోసం కమిటీ కోసం పనిచేయాలని తెలియజేశారు. నా పేరు గోదా జాన్ పాల్. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుల్ని, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమా ప్రసాద్ గారి అధ్యక్షతన గుంటూరు ఉమ్మడి జిల్లాలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత పల్నాడు జిల్లాకు ఏర్పడినటువంటి 7 నియోజకవర్గాల్లో ఈరోజు వినకొండ నియోజకవర్గంలో మాలల నియోజకవర్గ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి కమిటీలంతా కూడా, అలాగే బైఫర్కేషన్ జరిగిన తర్వాత పల్నాడు జిల్లాలో ఉండబడినటువంటి కమిటీలో కొన్ని ఇప్పటికే నడుస్తున్నటువంటి కమిటీలు చేర్పుల మార్పుల్లో భాగంగా వినకొండ నియోజకవర్గంలో వర్కింగ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఇప్పటివరకు కొమ్మతోటి పౌరు అనేటటువంటి పౌల్ని ఈరోజు వినకొండ నియోజకవర్గ కమిటీ నుండి, నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులుగా ఉన్న పౌల్ని ఈరోజు కమిటీ నుండి తొలగించడం జరిగింది. ఇది జాతీయ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో కొమ్మతోటి పౌరుని మాల మహానాడు కమిటీ నుండి తొలగిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఈ కమిటీలో ఉండబడేటటువంటి శావలిపురం బొల్లాపల్లి న్యూజిలాండ్ల వినకొండ కమిటీతో పాటు వినకొండ పట్టణ కమిటీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి అందరి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ ఈరోజు రావడం జరిగింది. ఏదైతే కొమ్మతోటి పౌలు గతంలో నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ రూపాల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని, సంఘానికి తప్పుడు మార్గాలు సంకేతాలను తీసుకెళ్తున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అందరి ఆలోచన మేరకు అందరి అభిప్రాయ సేకరణతోటి ఈరోజు పూర్తి స్థాయిలో కొమ్మతోటి పౌరుని కమిటీ నుండి తొలగిస్తూ నూతన కమిటీని భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని ఈరోజు మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మాల మహానాడు కమిటీకి, పౌరుకి, అరుణ్ కుమార్ గారికి కమిటీకి, పౌరుకి సంబంధం లేదని ఈరోజు మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఈ సంఘంలో పనిచేస్తూ కులానికి సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ఆ సంఘానికి రావాలి, కానీ దాన్ని వేరే మార్గంలో అక్రమ మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియలో ఉంటే ఎవరికైనా ఇటువంటి చర్యలు తప్పవని ఈరోజు మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తూ, బొల్లాపల్లి మండలం బ్రిడ్జితండ గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయులు, యువ నాయకులు బొల్లా గిరిబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీడికొండ మండలంలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీలో 2 చేతి పంపులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జయరామరెడ్డి హాజరవ్వగా, విశిష్ట అతిథిగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పౌలేష్, ఎంపీటీసీతో పాటు సర్పంచ్ సారా సరోజిని హాజరయ్యారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.